సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్నిక్స్ ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం డేటాలి యాప్ గురించి. సో ఎవరైతే డేటా కనెక్షన్ని వాడుతున్నారో వాళ్ళకి డేటా సేవింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు డేటాలి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. సో అక్కడిని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది, మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ ఇంప్రూవ్ డేటాలి, ఎస్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ సెటప్ నౌ మీద క్లిక్ చేయండి. సెటప్ సేవర్ టు సేవ్ మొబైల్ డేటా. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎలో కనెక్షన్ రిక్వెస్ట్ ఎలో మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత కనెక్షన్ రిక్వైర్డ్ రిక్వెస్ట్, డెడలీ వాంట్స్ టు సెటప్ ఏ విపిఎన్ కనెక్షన్ దట్ అలౌస్ యూట్యూబ్. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు మొబైల్ డేటాని ఆన్ చేసి ఇక్కడ డేటా సేవర్ని ఆన్ చేయండి. సో నాకు ప్రజెంట్గా వైఫై ఆన్లో ఉంది ఈ డివైస్లో. సో డేటా సేవర్ అనేది ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు మొబైల్ కాదు యూట్యూబ్, మీరు నార్మల్గా యూజ్ చేసేటి క్రోమ్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ లేకపోతే యూసీ బ్రౌజర్, సో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. సో మీ డేటా అనేది సేవ్ అవుతుంది. సో అది ఎలా అంటే, మీరు ఇందులో ఇంకో ఫీచర్ కూడా ఉంది. సో మేనేజ్ డేటాలోకి వెళ్ళి మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ యూట్యూబ్ ఉంది. సో దీని ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, నౌ అలౌడ్ టు, మళ్ళీ చూద్దాం. సో యూట్యూబ్ ఈస్ నౌ అలౌడ్ టు యూస్ మొబైల్ డేటా. సో ది ఈ లాక్ సింబల్ని అన్లాక్ చేస్తే మీరు మొబైల్ డేటాతో యూట్యూబ్ అనేది వాడచ్చు, యూస్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు లాక్ చేస్తే కనుక మీరు మొబైల్ డేటా ఆన్లో ఉన్నా కూడా యూట్యూబ్ అనేది పనిచేయదు. సో అంటే మీరు ఏం టైప్ చేసా కూడా అది సెర్చ్ చేయదు అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో కనుక మీకు ఏదైనా వీడియో ఓపెన్ చేసి మీరు లోడింగ్ అనేది అయిన తర్వాత వీడియో మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకోకుండా ఇక్కడ మీరు ట్యాప్ చేసి ఆఫ్ చేయొచ్చు. సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, సో ఫర్ సపోజ్ మీరు యూట్యూబ్లో వీడియో అనేది ఓపెన్ చేశారు. సో వీడియో అనేది లోడ్ అయింది. సో మీకు యూట్యూబ్తో ఓన్లీ వీడియో అనేది ఆల్రెడీ లోడ్ అయింది కదా, సో దానికోసం మీరు ఇక్కడ లాక్ ఆన్ చేసేసి, సో వేరే అప్లికేషన్ కూడా మీరు మొబైల్ డేటా ఆఫ్ చేయకుండా వాడుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు యూట్యూబ్ అనేది మీ డేటా అనేది వేస్ట్ చేయదు. సో అనేది యూస్ కాదు అక్కడ. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ డేటాని సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.